జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఒడిశాలో ఐదోసారి తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్న నవీన్ పట్నాయక్ గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటములు ఇవి జరుగుతూ ఉండే అత్యంత సహజమైన కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఓడిపోయిన వారిని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని చెప్పి ఆయన కించపరిచే విధంగా నేను మాట్లాడను. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని ఒక న్యాచురల్ ప్రాసెస్ కింద తీసుకోవాలి తప్ప దాన్ని ఈరోజు వారిని దెప్పిపోవడం ఇంకోటి చేయడం మంచిది కాదని నా భావం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఒడిశాలో ఐదోసారి తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్న నవీన్ పట్నాయక్ గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటములు ఇవి జరుగుతూ ఉండే అత్యంత సహజమైన కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఓడిపోయిన వారిని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని చెప్పి ఆయన కించపరిచే విధంగా నేను మాట్లాడను. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని ఒక న్యాచురల్ ప్రాసెస్ కింద తీసుకోవాలి తప్ప దాన్ని ఈరోజు వారిని దెప్పిపోవడం ఇంకోటి చేయడం మంచిది కాదని నా భావం.